హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఈరోజు మనం జాబ్స్ మేళ బిజినెస్ మేళ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది జాబ్స్ అంటే ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు జాబ్స్ అంటే, కరెక్ట్ నెల నెల డబ్బులు వస్తాయి, పొద్దున్నే వెళ్తారు, సాయంత్రం వస్తారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే లేస్తారు, మళ్ళీ జాబ్కి వెళ్తారు, మళ్ళీ నైట్ వస్తారు, పడుకుంటారు. నెల అవదు డబ్బులు వస్తాయి, దానికి దీనికి మనం ఖర్చులు పెట్టుకుంటాం, మనం ఇంత మిగిల పెట్టుకుంటాం, అలా నడిచిపోతుంది జాబ్స్ అంటే. కాబట్టి అందరూ నెల వద్దు మనకు డబ్బులు వస్తాయి జీతం అని కాబట్టి ఇష్టపడతారు జాబ్స్ అంటే. అందరూ జాబ్ చేసే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ నాన్నకు కావచ్చు, వాళ్ళ వైఫ్కి కావచ్చు, వాళ్ళు ఇష్టపడతారు ఎక్కువ జాబ్ అంటే. చేసే వాళ్ళకి ఇష్టం ఉండదండి జాబ్ ఎవరికో నాకు తెలిసి. ఇప్పట్లో జాబు కరెక్ట్గా చేస్తున్నాను, నాకు జాబ్ అంటే ఇష్టం అనే వాళ్ళు చాలా వరకు తక్కువ. నాకు 100 మందిలో 20 మంది కూడా ఉండరండి నాకు తెలిసి. జాబు నాకు ఇష్టము, నేను చేయగలుగుతా జాబు, నేను ఇష్టంగా చేస్తా అనేవాళ్ళు 100 మందిలో కనీసం 20 మంది కూడా ఉండరు, చాలా వరకు ఉండరు. చాలా వరకు ఏదో ఒకటి చేయాలి, సినిమా ఇండస్ట్రీనా లేదా వేరే బిజినెస్లా, ఏంటి ఏది చేయాలి అనేది చాలా వరకు ఎత్తుక్కుంటుంటారు, చూసుకుంటుంటారు చేసే వాళ్ళకి ఇష్టం లేక. అప్పుడు ఎలా ఉంటారు పెద్దవాళ్ళు, నెగిటివ్ ఉంటారు, మా కొడుకు జాబ్ చేయట్లేదు, వాడు తిరుగుతున్నాడు, తిరిగిపోతాడు, అలాంటి ఇలాంటి అంటారు చాలా వరకు. కొందరు వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ కోసమన్నా గుర్తు పెట్టుకొని ఇష్టం లేకపోయినా కూడా జాబ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి జాబ్స్ హ్యాపీ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. జాబ్ గురించి మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తాం. బిజినెస్లో సెట్ అయితే అంతకన్నా ఉత్తమం ఏది ఉండదండి. ఎందుకంటున్నానంటే సెట్ అయితే అది ఇంకో విధంగా ఉంటుంది. బిజినెస్ అంటే అన్నిటికీ మోటుకోవాలి, మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ భరించాలి. మనం ఎంత కష్టపడి ఎంత భరించి ఎన్ని చేసామనుకోండి అదే మన కష్టానికి ఫలితం వస్తుంది. అప్పుడు నీ బిజినెస్కి ఏ జాబు మొయ్యదు. నువ్వు జాబ్ చేస్తే నెలకి 30,000 వచ్చిందా 50,000 వచ్చిందా, ఇప్పట్లో 20,000 30,000 ఎక్కడికి అసలు కరెక్ట్గా ఇద్దరు పిల్లలకి మన ఫ్యామిలీకి అసలు సరిపోదండి 30,000 40,000 అంటే. కాబట్టి బిజినెస్ అయితే మన ఇష్టప్రకారం మనం చేసుకోవచ్చు, మన ఇష్టప్రకారం మనం పోవచ్చు, మన ఇష్టప్రకారం మనం రావచ్చు, మన ఇష్టప్రకారం మనం ఉండొచ్చు. జాబ్స్ అలా కాదు కదా, జాబ్స్ అయితే వాళ్ళ టైం ఆఫీస్ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ టైం అయిపోతే ఇంటికి రావాలి, అలా ఉండాలి. బిజినెస్ క్లిక్ అయితే అది ఒక వేరండి, అసలు అది మనకు తెలియని తృప్తి బిజినెస్ అంటే. బిజినెస్ సెట్ అయినంత వరకే మనకు కష్టం అనిపిస్తుంది, అది సెట్ అయితే కష్టం అనిపించదు, అది ఎక్కడ లేని తృప్తి వస్తుంది. ప్రతి ఒక్కటి మన కింద మన మనసులు ఉంటారు. జాబ్స్ అంటే మనం ఇంకోరి కింద పనిచేయాలి, బిజినెస్ అంటే మన ఇష్టప్రకారం మన రాజ్యంలో మనం పనిచేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్ సిస్టమ్ లేకపోవడం కారణము ప్రెజర్స్ వల్లనే బిజినెస్ల వైపు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, మన ఇష్టప్రకారం మనం ఉండొచ్చు, మన ఇష్టప్రకారం మనం చేసుకోవచ్చు, ఎంత కష్టమైనా మనం భరించాలని చాలా వరకు ఇప్పుడు భరిస్తున్నారు. అందరూ భరించితే మన కష్టానికి మన ఫలితం అనేది ఎప్పుడో ఒకసారి రానే వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి నేను ఎవరిని ఏమన్నట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మీకు ఎవరికన్నా తప్పుగా అనిపించింటే క్షమించండి, ఎందుకంటే ఈజీ సినిమా ఆఫీస్ పెట్టి నుంచి 1,000 మంది వచ్చింటారండి, 1,000 మంది ఇదే మాటతో నేను విన్నాను. నేను విన్నాను కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలా వరకు ఇష్టం లేదు జాబ్స్, ఎందుకంటే తప్పక చాలామంది చేస్తున్నారు, విన్నాను కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా ఒపీనియన్ నేను చెప్పాను. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.